నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖలో మళ్లీ కరోనా కలకలం. నగరంలో నమోదైన మరో పాజిటివ్ కేసు. కరోనా ఎఫెక్ట్, సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు నిషేధం. ఎళ్లకే పరిమితమైన రంజాన్. ఘనంగా మాజీ మేయర్ డివి సుబ్బారావు జయంతి వేడుకలు. డివి సేవలను స్మరిస్తూ పేదలకు సరుకులు పంపిణీ. రంజాన్ పవిత్ర ప్రార్థనల్లో పాల్గొనే ముస్లింలకు ఫుడ్ పంపిణీ. ఐద్వా ఆధ్వర్యంలో వితరణ. సొంతూరు వెళ్లేందుకు ఒరిస్సా యువకుల సైకిల్ సాహసం. బెంగళూరు నుండి సైకిల్పై వచ్చి విశాఖలో పట్టుబడిన వైనం. వార్తలోని వివరాలకు వెళ్దాం. విశాఖలో మళ్లీ కరోనా కలకలం రేగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22కు చేరింది. 16 రోజుల క్రితం నెగిటివ్ వచ్చిన మహిళకు తాజాగా పాజిటివ్ అని తేలింది. ఇంతవరకు కోవిడ్-19 లక్షణాలు ఉంటే 14 రోజుల్లో బయటపడేవి. అయితే ఈ మహిళకు 16 రోజుల తర్వాత బయటపడడం వైద్య వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ విశాఖలోనూ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 19 మంది నెగిటివ్గా డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 10 రోజులుగా విశాఖలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందన్న తరుణంలో మరో పాజిటివ్ కేసు నమోదైంది. నగర పరిధి గవర్ తాడిచెట్లపాలెంలో ఉంటున్న 25 మహిళకు తాజాగా కోవిడ్-19 నిర్ధారణ జరిగింది. రైల్వే న్యూ కాలనీకి చెందిన ఆమె భర్త ఉపాధి కోసం ముంబై వెళ్లి ఈ నెల మొదటి వారంలో తాడిచెట్లపాలెంలో గల అత్తవారింటికి వచ్చారు. అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ అని రావడంతో చికిత్స నిర్వహించారు. అతని కుటుంబ సభ్యులకు ఈ నెల 6వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కుటుంబంలోని 6 పరీక్షలు నిర్వహించగా 4 పాజిటివ్ అని తేలింది. వీరికి చికిత్స అందించి ఇటీవలే నెగిటివ్గా నిర్ధారించి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆ కుటుంబ సభ్యులందరికీ మరోమారు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 16 క్రితం నెగిటివ్ అని వచ్చిన 25 మహిళకు పాజిటివ్ అని వచ్చింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెడ్ జోన్ ప్రాంతాల్లో లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తూ కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేస్తోంది. దేవాలయాల దర్శనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా ఇప్పుడు రంజాన్ మాస విశ్వాసకులపైన ప్రభావం చూపనుంది. కరోనా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ ఈ నెల రోజులు ఇళ్లలోనే భక్తి శ్రద్ధలతో నిష్టగా నమాజు జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత రంజాన్ మాసం విశ్వాసకులకు ఓ పరీక్ష లాంటిది. కరోనా మహమ్మారి కోరలు చాచి పంజా విసురుతున్న వేళ మసీదుల్లో నమాజులపై మత విశ్వాసకులు లక్ష్మణ రేఖను గీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్ర మాసంగా భావించే రంజాన్ ప్రార్థనలను కరోనా కారణంగా ఇంటినే మసీదుగా చేసుకుని జరపాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రంజాన్ మాసం అనగానే సత్కార్యాల కోసం కలిసికట్టుగా ప్రార్థనలు చేయడం ముస్లింల ధర్మం. కరోనా కర్ఫ్యూ వల్ల సామూహిక నమాజులు నిర్వహించేందుకు అవకాశమైతే లేదు. దీనివల్ల వ్యక్తిగత ఆరాధనల ద్వారా ఆత్మ వికాసాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అత్యంత పవిత్రమైన ఈ నెల రోజులు ఇంటినే మసీదుగా చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమాలను నిష్ఠగా పాటించాల్సిందే. మరి కరోనా మహమ్మారి అంతం కోసం సర్వమానవాళి క్షేమాన్ని కోరి నియమాలను నిష్ఠగా పాటించి ఇళ్లలోనే ప్రార్థనలు జరిపి మత విశ్వాసాన్ని చాటి చెబుతామని విశ్వాసకులు చెబుతున్నారు. పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల, ఆ రంజాన్ నెలలోనే ఉపవాస దీక్షలు కఠినంగా ఉంటాయి. కంట్రోలింగ్గా ఉండడానికి మసీదులోని ప్రార్థనలు చేయకూడదని చెప్పడానికి, మసీదులో ప్రార్థనలని ఇండ్లలోనే జరుపుకోవాలని చెప్పి, ఎలాగైతే ఈరోజు మాకు చాలా పవిత్రమైన మక్కాలో కూడా ఈరోజు నమాజ్ గట్రా ఆపడం జరిగింది. ఒక లిమిటెడ్గా మనుషులు చేయడం జరుగుతుంది ప్రతి చోటని. అలాగే మా భారతదేశంలో కూడా ప్రతి చోట మసీదులోని నమాజులు చేయడం ఓన్లీ ఒక అక్కడ ఉన్న మౌజన్లు ఇమాములకి మాత్రమే చేయడం జరుగుతుంది. తగిన వాళ్ళందరూ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోమని విన్న ఒక ఆదేశాలను జారీ చేశారు. దాన్ని మేము పూర్తిగా మేము దాన్ని స్వీకరించాము. ఎందుకంటే మాకు మా భారతదేశం కన్నా మిన్నది ఇంకేమీ లేదు. ఇది ఈ కరోనా మహమ్మారి వల్ల ఈ ప్రపంచం అంతా ఎలాగ అతలాకుతలం అయిపోయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. దీన్ని అరికట్టడానికి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిపాదించిన లాక్డౌన్ని అందరూ
కరెక్ట్ గా పాటించాలండి. అంటే మా ముస్లింస్ యొక్క అతి ముఖ్యమైన పండుగ రంజాన్ అండి. అది ఈ నెల 26 నుంచి స్టార్ట్ అవుతుంది ఉపవాసాలు అవన్నీను. అయితే మా ముస్లింస్ రైల్వే నికోలను కాదు యావత్ విశాఖపట్నంలో ఉన్న ముస్లింస్ అందరికీ నేను ఒక విన్నవించుకుంటున్నానండి. ఒక ముఖ్య విషయం, ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనం ఈసారి చేయడానికి అవ్వదండి. ఈ పండుగ అందరూ తరావీ నమాజ్కి వెళ్ళడం, మసీద్కి వెళ్ళడం, అక్కడే పూజ చేస్తాం, అక్కడే ఉపవాసాలు ఉంటాం, అక్కడే ఉపవాసాలు బ్రేక్ డౌన్ చేస్తాం అంటే అవదండి. ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే మనంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చి మసీదులో అజా ఒకటి చేయిస్తే దాని ప్రకారంగా ఇంట్లో కూర్చొని అందరూ ప్రార్థనలు చేసుకోండి. ప్రార్థనలు చేసుకొని దయచేసి బయటికి రావద్దు. ఇలా చేయడం వల్ల మనం అతి త్వరగా కరోనా వైరస్ని తరిమి కొట్టగలుగుతాం. మాజీ మేయర్ డివి సుబ్బారావు జయంతిని పురస్కరించుకొని నేచర్ కేర్ హాస్పిటల్ బీచ్ రోడ్లోని ఆసుపత్రి ప్రాంగణంలో స్థానిక పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై డివి సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు రేషన్ పంపిణీ చేసి మాట్లాడారు. డివి సుబ్బారావు నగరానికి అందించిన సేవలను మరువురానివని గుర్తు చేసుకొచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు రూపాకల్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ న్యాయ కోవిదులు, భారతీయ బార్ అసోసియేషన్ ఆయన అధ్యక్షులు చేశారు, క్రికెట్ అసోసియేషన్ ఆయన అధ్యక్షులు చేశారు, అలాగే నగర మేయర్గా, నగర ఉడా చైర్మన్గా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని ఈ విశాఖపట్నానికి వెన్నె తెచ్చినటువంటి డివి సుబ్బారావు గారు 89వ జయంతి ఈరోజు నేచురోపతి హాస్పిటల్ వారు ఇక్కడ డాక్టర్ లక్ష్మణ్ గారు, రవి గారు, శ్రీమతి సుశీల్ గారు, అలాగే ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు, ఇంకా ఇతర పెద్దలు వీళ్ళందరూ కలిసి చాలా చక్కగా నిర్వహించారు. ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్క పేదవారిని కూడా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళకి ఆర్థిక స్తోమత లేకపోవడం, కొంతమంది వలస కార్మికులు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఆయన జయంతి సందర్భంగా వాళ్ళకి ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నేచురోపతి హాస్పిటల్ వాళ్ళు, రూపాకర విశాలక్ష్మి సిండికేట్ బ్యాంక్, చారిటబుల్ ట్రస్ట్ సిండికేట్ బ్యాంక్ వారి యొక్క సహకారంతో వారందరూ కూడా కలిసి చాలా చక్కగా నిర్వహించారు. అటువంటి వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఏదైతే భారత ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించారో అట్లాగే దాన్ని తూచా అమలు చేయిస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుని ప్రజలందరూ కూడా ఈరోజు దాన్ని ఆచరిస్తున్నారు. వారికి నేను హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఈ మహమ్మారి తొందరగా పోవాలని ఆ భగవంతుని కోరుకు. నగర మాజీ మేయర్ కీర్తిశేషులు శ్రీ డివి సుబ్బారావు గారి 89వ జయంతిని పురస్కరించుకొని రూపాకల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రకృతి చికిత్సాలయము సిండికేట్ బ్యాంక్ వారి సహకారంతో ఈరోజు పేదలైన కొమ్మాదిలో నివసించే పేదలైన సిక్కు వాళ్ళు సిక్కు జాతీయులైన మా అవతార్ సింగ్ వాళ్ళ బ్యాచి, టైల్ సింగ్ వాళ్ళందరి కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన విఎంఆర్డీఏ చైర్మన్ అయిన శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు వచ్చి మన సిక్కు సోదరులకి ప్రొవిజన్స్ని అందజేసి వారి విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు కూడా ప్రకృతి చికిత్సాలయం తరఫు నుంచి, విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి కూడా మేము పేదలని ఆదుకోవడానికి మా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యంగా తెలియజేస్తాం. రంజాన్ మాస పవిత్ర ఉపవాసాలు పాటించే ముస్లిం సోదరులకు సిఐటియు ఐద్వా ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల ఆర్థిక సహకారంతో ఆరిలోవా సెక్టర్ 4 ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింలకు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా రంజాన్ సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు నిషేధించడంలో నేరుగా ముస్లింలకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కరోనా విజృంభించిన తర్వాత ఈ దినసరి కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పనులు లేక. దేశం కూడా మనం చాలా కష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే మా ఉద్యోగులందరూ కలిపి వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత మనం చేయూతను అందిద్దామని చెప్పేసి మన కుమార్ గారి తాలూకా సహకారం తీసుకున్నాం. మా బ్యాంకు వాళ్ళందరం కలిపి, అలాగే మేడం గారు కూడా మహిళా సంఘం తరపు నుంచి కూడా ఆవిడ కూడా మాకు సహకారం అందిస్తున్నారు. 5 రోజులు చేద్దాం అనుకున్న కార్యక్రమంలో ఇవాళ భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా మా అంతు సహాయం చేద్దామని చెప్పేసి మేము ఈ విధంగా రావడం జరిగింది. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించి దాదాపు 4 రోజులు దాటింది. ఈ 4 రోజుల్లోనూ కూడా రోజువారీ కూలీలు, దినసరి వేతనం మీద బతుకుతున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పనులు లేక. ఆఖరికి చివరికి తిండి తినడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కరోనా చావుల కంటే రేపొద్దున ఆకలి చావులు పెరిగే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దీని మీద ఇప్పటికే అనేక మంది
ప్రభుత్వం ఎంత ఆదుకుంటున్నా సరిపోవడం లేదు, అది ప్రభుత్వం చేస్తున్న సహకారం సరిపోవడం లేదు. దాంతో మేము కొంతమంది రిక్వెస్ట్ చేసి తలా దాతలందరినీ కూడా సిఐటీగా మేము ఇతర గ్రామ సంఘాలుగా రిక్వెస్ట్ చేస్తుంటే అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కార్పొరేషన్ బ్యాంక్ వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా దాదాపు విశాఖపట్నం డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా స్పందించి 5 రోజుల పాటు రోజుకి 200 నుంచి 250 మందికి రోజు ఆహారం అందజేస్తున్నారు. ఆహారం మజ్జిగ ఇవన్నీ కూడా అందజేస్తున్నారు. ఆ రకంగా ఈరోజు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఈరోజు మన మధ్యాహ్నం భోజనం అందిస్తామని చెప్పేసి అనుకొని 200 మంది పేద ముస్లిమ్స్ కుటుంబాలకి భోజనం పెట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి సొంతూరు వెళ్లేందుకు 3 యువకులు సైకిల్పై సాహసం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఇంటికి వెళ్లేందుకు సైకిల్ను రవాణాకు ఉపయోగించుకున్నారు. ఎన్నో పోలీస్ చెక్పోస్టులు దాటుకుంటూ బెంగళూరు నుంచి ఒరిస్సా వెళుతున్న వీరు మార్గ మధ్యంలో పట్టుబడ్డారు. విశాఖ పోలీసులు వీరిని అరెస్ట్ చేసి క్వారంటైన్కి తరలించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన హిరుత్వాసి మహావీర్, సంతోష్ మహాబోమ్, ప్రమోద్ కుమార్ దళనాయకులు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. బతుకు తెరువుకు బెంగళూరుకు వెళ్లిన 3 యువకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయింది. దీంతో ఈ 3 యువకులు సొంత ఊరు వెళ్లేందుకు ఓ సాహసం చేశారు. బెంగళూరు నుంచి సైకిల్పై ఒరిస్సా వెళ్లేందుకు బయలుదేరారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి విశాఖ వరకు చేరుకున్న వీరిని ఎన్డీఏ కూడలి వద్ద పోలీసులు అడ్డుకుని క్వారంటైన్కు తరలించారు. సొంత ఊరు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో సైకిల్పై ఈ నెల 14 బెంగళూరులో బయలుదేరినట్లు ఈ 3 పోలీసుల విచారణలో తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరిని చెక్పోస్టులో ఆపి ఆరా తీస్తున్నామని కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒక 3 వ్యక్తులు సైకిల్ మీద వేగంగా దుక్కుని వస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు కొంచెం వేరే స్టేట్ వాళ్ళు కనిపించడం వల్ల వాళ్ళు ఆఫ్ చేసి వాళ్ళ వివరాలు అడగక వాళ్ళ 3 బెంగళూరులో కూలి పని చేస్తారని, అయితే అక్కడ ఉపాధి లేకపోవడం వల్ల ఈ నెల 14 వాళ్ళ స్వగ్రామం భువనేశ్వర్ ఒడిస్సా వెళ్ళిపోవడానికి సైకిల్ మీద బెంగళూరు నుంచి బయలుదేరి 9 రోజులు సుమారుగా సైకిల్ తొక్కుంటూ ఎన్ఐడి జంక్షన్ చేరుకునేసరికి వాళ్ళు మేము ఆఫ్ చేసాము. అయితే వాళ్ళు ఒరిస్సా వెళ్ళాలి కాబట్టి లాక్డౌన్ టైంలో వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళని మేము ఇక్కడ ఆఫ్ చేసి వాళ్ళని క్వారంటైన్కి ఆఫ్ చేయడం జరిగిందండి. జీబీఎంసీ పరిధి 26వ వార్డు ఎన్జీఓస్ కాలనీలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీల వెంకటలక్ష్మి పర్యటన నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆమె దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉచిత రేషన్, 1000 రూపాయల సాయం అర్హులకి అందింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇళ్లకు పరిమితమవడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యల ద్వారా కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో మా వార్డుకు సంబంధించి వీధి వీధికి శానిటేషన్ కానీ స్ప్రేయింగ్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయా లేదని డోర్ టు డోర్ వెళ్ళి అడగడం జరుగుతుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాలంటీర్స్ బాగా వర్క్ చేస్తున్నారా లేదా అని చెప్పి పార్టీ రిప్రజెంటేటివ్గా వెళ్ళి అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఆయన ఎవ్వరికీ కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కాయగూరలు కానీ అలాగే మొబైల్ మార్కెట్లు కానీ ఎక్కడ కూడా జనానికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఇంటింటికి వచ్చి స్ప్రేయింగ్ కానీ ప్రతీది కూడా ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం వల్ల మేము హాయిగా ఉన్నామని చెప్పినట్టు అసలు మేము కంప్లైంట్ బుక్ తీసుకొని తిరిగితే మేము సుమారు ఒక 200-250 హౌసెస్ తిరిగితే ఒక్కళ్ళిద్దరు 3 ఎవరో చిన్న కంప్లైంట్స్ చెప్పడం తప్ప ఏదైనా తుడుస్తున్నారండి, అంతా బాగుంది, మాకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, మాకు శానిటేషన్ ప్రాబ్లం లేదు, అట్లాంటివన్నీ చెప్తున్నారు. ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది, ఇలాంటి కష్ట సమయంలో కూడా చక్కగా పనిచేస్తుంది ప్రభుత్వం అని అభినందిస్తున్నారు. కనుక అందరి తరపున 26వ వార్డు ప్రజలందరి తరపు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు, అభినందనలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా అందరూ ఇంట్లోనే ఉండాలని 26వ వార్డు ప్రజలందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 41వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఫాతిమారాణి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి స్థానిక జ్ఞానాపురం, రావులపల్లి, ఒడిచెర్ల వీధుల్లో గడప గడపకు నిత్యావసర సరుకులు అందజేశారు. చాలామంది పేదలకి ఉచిత పంపిణీ వ్యవహారం చేసుకుంటూ వస్తున్నారు.
ఈ విధంగా పేదలందరికీ కొంచెం ఏదో లాక్డౌన్ కారణంగా లేని వాళ్ళకి కొంచెం ఏదో ఇవ్వడానికి సహాయపడుతూ ఆమెతో పాటు చాలామంది ఎన్నో రకాలుగా స్వచ్ఛందంగా సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు. వీరందరికీ కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత ఈ ఊర్లో 41వ వార్డులో చాలామంది నిరుపేదలు ఉన్నారు. ఈ నిరుపేదలతో పాటు ఫాతిమారాణి గారు చేస్తున్న సేవలు నిర్వచనీయం. అలాంటి వ్యక్తులకి మనం ఎంతైనా కృతజ్ఞత చెప్పాలి. అందుకు ఆమెకి ఆమె వెనకాతలు ఉన్న సహచరులందరికీ కూడా నిండు మనసు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ లాక్డౌన్ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి గత 9 రోజులుగా 9 నిత్యావసర సరుకులను ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు వెళ్ళి పంచడం జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమం మే 3వ తేదీ వరకు నడిపించేటట్టుగా మీ అందరూ ప్రయత్నం చేయడానికి చూస్తున్నాము. ఈరోజు రావుల్పల్లి వీధి మొత్తము ఇంటింటికి వెళ్ళి సరుకులు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సారీ, రావులపల్లి వడిచల్ల రెండు వీధులు కూడా వెళ్ళి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. మొత్తం 14 వీధులు, 3 కాలనీలు. కాలనీ వైజ్ అన్నీ అయిపోయండి. ఇప్పుడు వీధుల వైజ్గా 4 వీధులు ఇప్పుడు పూర్తి చేసి ఉన్నాము. ఇంకా 7 వీధులు ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీధికి పంచడానికి ప్రయత్నం జరుగుతుంది. రంజాన్ మాస పవిత్ర ఉపవాసాలు పాటించే ముస్లిం సోదరులకు నిజాం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ పంపిణీ నిర్వహించారు. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా నివసించే రైల్వే న్యూ కాలనీ ప్రాంతంలో ముస్లింలకు భోజన ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు షఫీ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా రంజాన్ సామూహిక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు నిషేధించడంతో నేరుగా ముస్లింలకు భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. నిజాం యూత్ మరియు పీసీఆర్సీ మెంబర్స్ ఈ 34 రోజులు ఇవాళకి లాక్డౌన్ ప్రకటించి ప్రధానమంత్రి గారు ఈ 34 రోజుల నుండి మేము 2 పూట్ల 300 మందికి ఉదయం పూట్ల సాయంత్రం 300 మందికి భోజనం సదుపాయం సరౌండింగ్ ఏరియాస్లో వైజాగ్లో ఎక్కడెక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ కేవలం ఈ కుర్రోళ్ళు తాలూకా కృషి శ్రమ వల్లే అవుతుంది. ఇది కొంతమంది పెద్దవాళ్ళు, కొంతమంది ఆప్తులు వీళ్ళందరూ కలిసి ఈ కాంట్రిబ్యూషన్కి ఇన్ని రోజులు సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. అదేకాక సుబ్బలక్ష్మి కళ్యాణ మండలంలో మొన్న ఒక 300 మందికి ఏవైతే ఎసెన్షియల్ కమోడిటీస్ ఉన్నాయో బ్రష్, పేస్ట్, టూత్పేస్ట్, కోకోనట్ ఆయిల్, షాంపూ, సబ్బులు ఇలాంటివి కొన్ని వాళ్ళకి అందుబాటులో లేవు. భోజనం అయితే వాళ్ళందరికీ సదుపాయం దొరుకుతుంది, కానీ ఇవి లేపడం వల్ల అవి కూడా చేయడం జరిగింది. మరి ఈ రైల్వే న్యూకర్ని 42వ వార్డులోని కొంతమంది కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రోజు కూలీలు. వాళ్ళది ఈ నెలంతటిని ఈ లాక్డౌన్ అవడం వల్ల వాళ్ళకి డైలీ ఎర్నింగ్ పోయింది. మా తరఫు నుండి ఎంతవరకు సాయం అయితే అంటే మంత్లీ రేషన్ వాళ్ళకి కొంత సదుపాయం చేయడం జరిగింది. మా వాళ్ళతో కృషి కానీ ఇప్పుడు ప్రజలు పడుతున్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా సౌకర్యం అసౌకర్యం కలిగితే మేము వాళ్ళకి సాయం చేయడానికి రెడీగా ఉన్నాం. మన 34 రోజుల నుంచి నిజాం యూత్ మరియు పీసీఆర్సీ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి పేదవాళ్ళకి, నిరుసాయులకి ఈ భోజన సదుపాయం కల్పిస్తున్నాం. అలాగే మా నిజాం యూత్ తరఫు నుంచి మీడియా సోదరులకి, పోలీసు వ్యవస్థకి, జీవీఎంసీ వ్యవస్థకి, డాక్టర్స్ వ్యవస్థకి అందరికీ మా నిజాం యూత్ తరఫు నుంచి, మరి పీసీఆర్ కమిటీ తరఫు నుంచి సల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పణంగా పెట్టేసి మా యొక్క పబ్లిక్ గురించి, జనతా పబ్లిక్ మొత్తం విశాఖపట్నం పబ్లిక్ గురించి వాళ్ళు రాత్రి పగలంగా కష్టపడి ఈ యొక్క సేవాకార్యక్రమం చేస్తున్న వాళ్ళందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రంజాన్ మాసం రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. మా ముస్లిం ప్రజలకి అందరికీ మా నిజాం యూత్ తరఫు నుంచి మరియు పీసీఆర్సీ కమిటీ తరఫు నుంచి ఒక మనస్ఫూర్తిగా విన్నపం తెలుపుకుంటున్నాం. ఎందుకంటే రంజాన్కి ఇంట్లో ఉండి ఏదో మీరు ఫాస్టింగ్ ఉంటారో ఉపవాసం ఉంటారో ఇంట్లో చేసుకోవాలనేసి మరీ కోరుతున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్న పేదలు, రోజువారీ కూలీలకు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకిరెడ్డి జగదీష్, ఎన్టీఆర్ సేవా సంఘం సభ్యులు తెలుగు మహిళలతో కలిసి వార్డు పరిధి అక్కయ్యపాలెం, 3 అడుగుల వీధి, అలాగే 3 గుడ్ల సందుల్లోనూ గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న కరోనా విపత్తు నేపథ్యంలో మానవత హృదయాలు స్పందించి ఆ పనులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి విపత్తు మరెప్పుడు రాకూడదని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. బడుగు బలహీన వర్గాలు చూసుకుంటే ఈ రోజుకి పాపం పని పాటు లేక చాలా ఇబ్బందికరంగా తినడానికి తినలేక పిల్లలకి పాలు నీళ్లు కొనుక్కోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. వాళ్ళ పరిస్థితులు ఆలోచిస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలు కూడా కొంచెం సమన్వయం పాటించండి,
వీలైనంత త్వరగా ఈ మహమ్మారి నుంచి మనం దూరంగా ఉండి బయటపడి మన రాష్ట్రం మన దేశాన్ని కాపాడుకొని దేశ ప్రజలకి ప్రజానికానికి తర్వాత మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషిగా పనిచేస్తున్నాయి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రతి ఒక్కరి కష్టానికి కూడా మనం గుర్తించాలా గుర్తించి మనంత సహాయం మన ఇంట్లో ఉండి ఇది ఎంత వేగంగా ఈ లాక్డౌన్ క్లియర్ అవుతుందా దేవుడా అని మనం ఇంట్లో కూర్చొని మన భగవంతుని మనం కొలుసుకోవాలా ఎందుకంటే ఇది ఉండడం వల్ల మన మనకి మంచిది కాదు మన రాష్ట్రానికి మన దేశానికి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే ఇంట్లో వాళ్ళు ఉండండి మాకు తోసిన సాయం తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ సేవా సంఘం 42వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపున దీన్ని మేము మా ఎమ్మెల్యే గారు నార్త్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మాకు తోసిన సాయంతో మేము రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఇలాగే మేము కూడా ఈ మహమ్మారి నుంచి దూరం అవ్వాలని అందరూ బాగుబోగాలతో ఉండాలని కోరుకుంటూ వలస జీవులకు ప్రభుత్వంతో పాటు పలువురు నేతలు స్వచ్ఛంద సేవా సంస్థలు బాసలుగా నిలుస్తున్నారు. చేమలపల్లి యూత్ సెంటర్ షెల్టర్లో ఆశ్రయం పొందుతున్న వలస జీవుల ఇబ్బందులను చూసి వెస్ట్ జోన్ ఏసీపీ స్వరూపారాణి చలించిపోయారు. వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షులు సెరగడం చిన్నాపలనాయుడు సహకారంతో షెల్టర్లో ఉన్న 76 మంది వలస కార్మికులకు భోజనం దుస్తులు అందజేశారు. లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ వంతు సాయం అందించినట్లు సెరగడం వివరించారు. ఇంచుమించు 80 మంది మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ బీహార్ ఛత్తీస్గఢ్ వెళ్లాల్సిన వాళ్ళు. కాలిబాటను వచ్చేస్తుంటే మనం వీళ్ళని పట్టుకుని ఇక్కడ షెల్టర్ రూమ్ లో పెట్టాము. ఈ లాక్డౌన్ పీరియడ్ అయ్యేంత వరకు పెట్టాము. అయితే వీళ్ళకి పాపం తినడానికి భోజన సదుపాయాలు అవి ఉన్నాయి, కానీ బట్టలు అవి మార్చుకోవడానికి లేకపోవడంతో మనం చిన్నపల్లనాయుడు గారిని అడిగాము. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. దీనికి ఒప్పుకుని అందరికి ఒక 100 మందికి సరిపడా వాళ్ళకి ఒక టీ షర్ట్ పంచ ఒక టవల్ కూడా కొని అప్పటికప్పుడు అరేంజ్ చేశారు. మన పెందుర్తి పరిసర ప్రాంతమైనటువంటి వేపగంటలో ఉన్నటువంటి చేమలపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్కి వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసి వాళ్ళకి తినడానికి తిండి లేకపోయి కట్టుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతుందన్నటువంటి వైనంలో ఇది తెలిసి ముందునే ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారులు నేను కలిపి ఈ ప్రాంతంలో మా పెందుర్తి పరిసర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి ఇక్కడ విజిట్ చేసి చూస్తే వీళ్ళు బట్టలు లేక ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. వెంటనే 100 మందికి లుంగీలు కవళ్ళు టీ షర్ట్లు వాళ్ళకి వేసుకుని స్నానం చేసిన తర్వాత ధరించడానికి అవసరమైనటువంటి సామాగ్రితో పాటు ఇవన్నీ సమకూర్చడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 35వ వార్డు ప్రసాద్ గార్డెన్స్ ప్రజలకు స్థానిక వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కనకరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీలు గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించకుండా ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కకా వికలం అయిపోతుందో ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మా పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర నవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా పార్టీ రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు మా 35వ వార్డు స్థానిక 35వ వార్డు అధ్యక్షుడు సోదరుడు అలపన కనకరెడ్డి ఈ వార్డులో ఉండేటువంటి దాదాపు 6500 ఇళ్లకి అంటే గడప గడపకి కూడా ప్రతి కుటుంబం ఎవరూ కాయగూరలు లేకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి ఇంటికి ఒక 5 కేజీల కాయగూరల బ్యాగ్ని అందివ్వటం జరుగుతుంది. ఈ 6500 గడపకి కూడా రోజుకి 350 మందికి పెడుతూ ఏదైతే లాక్డౌన్ సడలింపు వేళలు ఉన్నాయో ఉదయం 6 నుండి 9 గంటల పరిధిలోనే ఈ 350 కుటుంబాలకి ఇంటింటికి ఎక్కడ క్యూ పద్ధతి కానీ టోకెన్ పద్ధతి కానీ పెట్టకుండా ప్రజలు ఎవరు ఇళ్లలోకి బయట అడుగు పెట్టవలసినటువంటి అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే సేవ చేసేటువంటి ఒక సద్గుణంతో సోదరుడు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మీ ద్వారా సోదరుడు కనకరెడ్డిని అభినందిస్తూ ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు చేయాలని, ప్రజల ఆశీర్వాదాన్ని పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కరోనా వైరస్ రావడం వల్ల వార్డులో ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని చూసి నేనైతే రోజు కూడా 350 కుటుంబాలకు కాయగూరలు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధికార ప్రతినిధి కొండరాజు గారు ఇచ్చేసినారు. ఆయన చేతుల మీదుగా కొంతమందికి కాయగూరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేనైతే వార్డులో రోజు కూడా ఏదో సేవా రూపంలో ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ బాధ వచ్చినా నా బాధగా భావించి ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉంటూ వాళ్ళకి అన్ని రకాల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుండి వాళ్ళు దగ్గరుండి కూడా చూసుకుని నాకు కుటుంబ సభ్యులుగా భావించి ఏ కష్టం వచ్చినా నాకు కష్టంగా భావించి ముందుండి అన్ని రకాలుగా వాళ్ళకి తో చేయిదురుస్తూ ముందుకి ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నాను. 36వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార లక్ష్మి గోడారి గోతులు ఏవియన్ కళాశాల ప్రాంతంలో పేదలకు కోడిగుడ్లు కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు తన వంతు సాయంగా కాయగూరలు కోడిగుడ్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. మరియు గోడారగోతుల్లో ఒక సోషల్ భావంతోని గౌరవ శాసనసభ్యులు సౌత్ శాసనసభ్యులు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు అలాగే మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు మార్చి 17వ తేదీ నుంచి కూడా ఈ 36వ వార్డులో మాస్కులు కానీ హోమియోపతి మెడిసిన్ కానీ కరోనా వ్యాధిని రాకుండా ఉండడం కోసం ఇవన్నీ పంపిణీ చేస్తూ డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ఊరికనే ఉట్టు చేతులతో వెళ్లకుండా మరి ఎగ్స్ వెజిటేబుల్స్ డోర్ టు డోర్ వెళ్ళి పలకరించి వాళ్ళకి ఇది ఇవన్నీ అందించి మీరు లాక్డౌన్లో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మీరు బయటికి ఎవరు వెళ్ళొద్దు అంటూ మరి డిస్టెన్స్ పాటించమని అలాగే పిల్లల జాగ్రత్త మరి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గు జ్వరము ఏదైనా ఉంటే కనుక అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ డాక్టర్ని సంప్రదించి ఇంకా అంటే వేరే వ్యక్తుల్ని అది తాకకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి మేము వివరిస్తూ ఈ 36 వార్డులోని పర్యటిస్తున్నాము. ఇప్పుడు 36వ వార్డు తరపు నుంచి ఫస్ట్ టైం ప్రతి మంతావారి వీధుల నుంచి మొదలుకొని ఈరోజు గొడారగోతుల వరకు కూడా సుమారు మాస్కులు మెడిసిన్ 16,000 మందికి మేము ఇవ్వడం జరిగింది. సెకండ్ టర్మ్ మరి వెజిటేబుల్స్ ఎగ్స్ సుమారు ఇప్పుడు 2,800 మందికి ఇప్పటికి ఇవ్వడం జరిగింది. ఇంకా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు వెలంపేటలోని గడప గడపకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6,000 కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని చాలా అతలాకుతలం చేస్తుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వారు ఇచ్చిన నిబంధనల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితమైన ఈ యొక్క కడు బీద కుటుంబీకులు మా 35వ వార్డులో ఉన్న ప్రజలు, ఈ యొక్క ప్రజలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి రాష్ట్ర గవర్నమెంట్ కానివ్వండి ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. కాబట్టి వాళ్ళ తాలూకా డిసిప్లిన్ మేము అందరూ చూసి ఆ డిసిప్లిన్ మెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు ఇద్దామని మా విఎంఆర్ ఫౌండేషన్ నిశ్చయించుకుంది. ఈ విఎంఆర్ ఫౌండేషన్ స్థాపించి నేటికి 2 ఏళ్ళు అయింది. ప్రతి ఒక్కరికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఈ ప్రాంతంలో మేము 10వ సంవత్సరం నుంచి కూడా మా నాన్నగారు ఇక్కడ తీసుకొచ్చారు. ఈ యొక్క ప్రాంతం నన్ను ఎంతో అభివృద్ధి చేసింది, ఆదరించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే నేను ముందు నిలబడతానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ విల్లూరు భాస్కర్రావు ఈవేళ 400 కుటుంబాలకి ఈ యొక్క డోర్ టు డోర్ నిత్యావసర వస్తువులు 9 రకాల నిత్యావసర వస్తువు కిట్లు 9 రకాలు కలిపి ఒక కిట్ కింద పెట్టి ఇలాంటి కిట్లు 400 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి ఈవేళ అందజేశామండి. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక పస్తులుంటున్న 37వ వార్డు పేదలు దినసరి కూలీల ఆకలి తీర్చేందుకు స్థానిక వైసీపీ నాయకులు జర్రిపోతుల ప్రసాద్, స్థానిక వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వడ్డాది రాజుకు కాయగూరలు అందజేశారు. ఈ సందర్భంగా జర్రిపోతుల ప్రసాద్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ వల్ల తిండికి తెప్పలు పడుతున్న 37వ వార్డు పేదలు దినసరి కూలీలకు సాయం అందించడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నారు. మాజీ చైర్మన్ నేను కన్ఫర్మేషన్ ట్రస్ట్ బోర్డు 37వ వార్డు వడ్డాది రాజు క్యాండిడేట్గా నిర్ణయించబడ్డారు.
ఆయన ఆధ్వర్యంలోనే మన వార్డులో నిరుపేదలందరికీను కాయగూరలు రైస్ గోధుమ పిండి పాల ప్యాకెట్లు రేపు ఉదయాన్నే మన విఎంఆర్డి చైర్మన్ శ్రీ దోనరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనే రేపు అందరికీ డోర్ టు డోర్ ఒక 2000 మందికి పంచుతామండి రేపు ఉదయం అవంతి శ్రీనివాస్ గారు విజయ సాయి రెడ్డి గారు మన దోన శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ వార్డులోని ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కరోనాకి సంబంధించినవి ఏమున్నా ఇంటిమేషన్ చేయమన్నారండి మేము ప్రతిరోజు ఉదయం పూట వార్డు పర్యటన చేస్తున్నాము ఇక్కడ అంతా బాగానే ఉంది నా పేరు వడ్డాది రాజు మరి 37వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దోనరాజు గారు నాకు అభ్యర్థిగా నియమించారు వారికి వార్డు తరపున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిత్యావసర వస్తువులు మరి ప్రజలకి అందుబాటులోకి వెళ్ళాలని చెప్పేసి మరి చైర్మన్ గారు ఆదేశాల మేరకు మరి జగన్ గారు ఆదేశాల మేరకు అలాగే విఎంఆర్డీఏ దోనరాజు శ్రీనివాస చైర్మన్ గారు ఆయన ఆదేశాల మేరకు మేము ఇంటింటికి వెళ్ళి ఇంటింటి తాలూకా ఇది కరోనా ఇలాగ ఉంది మీరు దూరంగా ఉండాలి అందరు పాటించాలని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది అట్లాగే మరి ఈ సందర్భంగా ఈ నిత్యావసర వస్తువులు ఇంటింటికి ఇవ్వడానికి మా చైర్మన్ గారు ప్రసాద్ గారు మాకు ధనసాయం చేశారు వారికి నా శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుకుంటూ సరే ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి విశాఖలో మళ్లీ కరోనా కలకలం నగరంలో నమోదైన మరో పాజిటివ్ కేసు కరోనా ఎఫెక్ట్ సామూహిక ప్రార్థనలు ఇఫ్తార్ విందులు నిషేధం ఎళ్లకే పరిమితమైన రంజాన్ ఘనంగా మాజీ మేయర్ డివి సుబ్బారావు జయంతి వేడుకలు డివి సేవలను స్మరిస్తూ పేదలకు సరుకులు పంపిణీ రంజాన్ పవిత్ర ప్రార్థనల్లో పాల్గొనే ముస్లింలకు ఫుడ్ పంపిణీ ఐద్వా ఆధ్వర్యంలో వితరణ సొంతూరు వెళ్లేందుకు ఒరిస్సా యువకుల సైకిల్ సాహసం బెంగళూరు నుండి సైకిల్పై వచ్చి విశాఖలో పట్టుబడిన వైనం సమాప్తం నమస్కారం.